ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియోలో మీకు చాలా ఆశ్చర్యకరమైన నిజాలతో పాటు క్రైస్తవుల యొక్క నిజస్వరూపం కూడా తెలుస్తుంది. హనీ జాన్సన్ అనే ఒక క్రైస్తవ మతోన్మాది శ్రీకృష్ణుడిని దూషిస్తూ శ్రీకృష్ణుడికి సంబంధించిన కొన్ని శృంగారపరమైన వాక్యాలను కొన్ని అన్అథెంటిక్ గ్రంథాల నుంచి, అంటే ఎవరెవరో రాసినటువంటి గ్రంథాలు, ఆ గ్రంథాలు రాసింది ముఖ్యంగా కమ్యూనిస్టులు, అటువంటి కమ్యూనిస్టులు రాసినటువంటి గ్రంథాలలోని వాక్యాలను తీసుకొని వచ్చి శ్రీకృష్ణుడికి శృంగారపరమైనటువంటి వాక్యాలను అనునయిస్తూ దూషిస్తూ రకరకాలుగా శ్రీకృష్ణుడిపై వీడియో చేశారు. ఈ వీడియోపై కరాటే కళ్యాణి గారు స్పందించి వాళ్ళకి మంచి కోటింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను శ్రీకృష్ణుడిపై వాళ్ళు చేసినటువంటి ఈ నిందలకు కౌంటర్గా జీసస్పై జరుగుతున్నటువంటి ఒక లేటెస్ట్ కాంట్రవర్సీ గురించి మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఈ కాంట్రవర్సీ గురించి వింటే నాకే ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే, స్వయంగా నెట్ఫ్లిక్స్ అనేది ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ మీడియా. మనం అనేక మూవీస్ మరియు టీవీ షోస్ని చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నెట్ఫ్లిక్స్ అనేది స్వయంగా ఒక అమెరికన్ సంస్థ. అమెరికాలోని తెల్లవాళ్ళందరూ కూడా క్రైస్తవులే, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా బ్రెజిల్, అనేక యూరోపియన్ దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలే, ఇది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. స్వయంగా అటువంటి నెట్ఫ్లిక్స్ సంస్థ జీసస్పై ఒక కామెడీ షో తయారు చేశారు. ఆ కామెడీ షోలో జీసస్ని అవమానకరంగా చూపించడమే కాకుండా స్వయంగా జీసస్ని ఒక హోమోసెక్సువల్ పర్సన్గా, అంటే ఇంకా సామాన్య పదాల్లో చెప్పాలంటే ఒక గేగా, ఒక స్వలింగ సంపర్కుడిలాగా చూపించారు. ఇలా చూపించడం అంటే ఒక ఏదో ఒక చిన్న ఒక 10 నిమిషాల వీడియో అనుకునేవాళ్ళు, కాదు. ఈ కామెడీ వెబ్ సిరీస్ అంటే ఎపిసోడ్ 1, 2, 3, 4 ఒక 10 నుంచి 20 ఎపిసోడ్లు జీసస్ని గేగా చూపిస్తూ, ఇంకా జీసస్ డ్రగ్స్ వాడుతున్నట్టుగా, ఇలా అత్యంత అవమానకరంగా నెట్ఫ్లిక్స్ ఈ కామెడీ షోను తయారు చేసింది. నెట్ఫ్లిక్స్ ఒక్కటే ఈ పని చేసిందా అంటే కాదు. ఇంకా బ్రెజిల్కి చెందినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు జీసస్ని గేగా చూపిస్తూ మరొక యూట్యూబ్ సిరీస్ కూడా చేశారు. వీటికి విపరీతమైన స్పందన వచ్చింది. ఎవరో కొంతమంది పాస్టర్లు మాత్రమే దానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసి పోరాడుతున్నారు, కానీ అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఆ వెబ్ సిరీస్ని చూసి హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఈ పురాణాలు, గ్రంథాలు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండేటువంటి హిందువులందరూ కూడా ఎప్పుడూ మన దేవుళ్ళపైన, స్వయంగా కృష్ణుడిపైన, ఇలా ఎటువంటి స్వయంగా హిందువులు అయిన వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి కామెడీ సిరీస్, కామెడీ షోస్ చేయడం లేదు. కానీ స్వయంగా క్రైస్తవ దేశాల్లోని క్రైస్తవులే తమ దేవుడిపై ఇలా అత్యంత అవమానకరంగా కామెడీ షోస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పరిశీలించబోతున్నాం. స్వయంగా ఈ కామెడీ షోస్పై బ్రెజిల్లోని సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఆ కామెడీ షోస్లో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీసస్ని చూపించుకోవచ్చు అని తీర్పు ఇచ్చి ఆ కామెడీ షోస్ కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. ఇంతకంటే అవమానకరమైన సంఘటన క్రైస్తవులకు మరొకటి ఉండదు. ఇక అసలు ఈ జీసస్ యొక్క సెక్సువాలిటీ ఏమిటి అని మీరు వికీపీడియాలో జీసస్ సెక్సువాలిటీ అని కొట్టి వికీపీడియాలో ఉండే ఆర్టికల్ చదవండి, మీకు కళ్ళు తిరిగే నిజాలు తెలుస్తాయి. ఇందులో రెండు రకాల వాదనలు కనిపిస్తున్నాయి. ఒకటి హెటరోసెక్సువల్, రెండు హోమోసెక్సువల్. హెటరోసెక్సువల్ అంటే స్త్రీ పురుష సంబంధం, హోమోసెక్సువల్ అంటే పురుషుడు పురుషుడికి మధ్య సంబంధం ఉండడం. ఇక జీసస్ ఈ రెండు ఆర్గ్యుమెంట్స్ మనం స్టడీ చేస్తే స్వయంగా వికీపీడియాలో వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా మాత్రమే నేను చెబుతున్నాను. నా సొంత అభిప్రాయాలను నేను ఎక్కడ చెప్పడం లేదు. వికీపీడియాలో వాళ్ళు చెప్పే అభిప్రాయం ఏమిటంటే, జీసస్ యొక్క 13 మంది ముఖ్యమైన శిష్యులందరూ కూడా
మేల్ అంటే అందరూ పురుషులే, అందరూ పురుషులైనందువల్ల జీసస్ యొక్క సెక్సువాలిటీ మీద ఎంతోమంది క్రైస్తవులకు కొంచెం సందేహం కలిగింది. అందుకని ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే మీరు గాస్పెల్ ఆఫ్ జాన్లో ద డిసైపుల్ హూమ్ జీసస్ లవ్డ్ అనే ఒక పదం మనకు కనిపిస్తుంది. జాన్ 13:23, 19:26, 21:7లో మీకు స్వయంగా జీసస్ లవ్డ్ హిజ్ డిసైపుల్ అనే పదం కనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని జీసస్ తమ మేల్ డిసైపుల్ని లవ్ చేశాడు అనే ఒక డైరెక్ట్ వాక్యం మనకు కనిపిస్తుంది. ఇంకా మనకు జీసస్ చాలా సన్నిహితంగా జాన్ అనే డిసైపుల్తో ఉండేవాడు అని కూడా బైబిల్ చెబుతుంది. ఈ జాన్ మరియు జీసస్ల యొక్క సన్నిహత్వం ఎంతవరకు వెళ్ళిందంటే జీసస్ జాన్ని మ్యారేజ్ చేసుకున్నాడు అని కొంతమంది సెయింట్స్, సెయింట్స్ అంటే ఎవరు, క్రైస్తవ మతంలోని పోపుల కంటే కూడా గొప్పవాళ్ళు, అటువంటి ఒకనొక సెయింట్ అయినటువంటి సెయింట్ సెయింట్ ఆల్రెడ్ గారు ఒక బుక్ రాశారు స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ అని. ఈ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ ప్రకారం జీసస్ జాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక పురుషుడు మరొక పురుషుడిని పెళ్లి చేసుకోవడం ఏమిటండి, ఆయన్ని దేవుడిగా ప్రపంచమంతా పూజించడం ఏమిటి, విచిత్రంగా లేదు? ఇదంతా కూడా క్రైస్తవుల్లో అత్యంత ముఖ్యమైనటువంటి పోప్ కంటే కూడా గొప్పవాళ్ళైనటువంటి సెయింట్స్ ఇంకా మేధావులు చెప్పే విషయాలు. అంతేకాని ఎవరో వాళ్ళని దూషించేదానికి చేసిన కుట్ర మాత్రం కాదు. మరొక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఏమిటంటే జేమ్స్ వన్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఒక వ్యక్తితో గే రిలేషన్షిప్ ఉండేది. అంటే అతను డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్, ఒక డ్యూక్ ఆఫ్ బకింగ్హామ్తో అంటే ఒక మరొక పురుషుడితో, ఈ పురుషుడు జేమ్స్ వన్ ఆఫ్ అనే ఇంగ్లాండ్ స్వలింగ సంపర్క సంబంధం కలిగి ఉండేవాడు. అది బయటపడి అతన్ని కోర్టులో నిలబెట్టి శిక్ష వేయాలన్నప్పుడు అతను తనను తాను సమర్థించుకుంటూ ఏం చెప్పాడో తెలుసా, స్వయంగా మన దేవుడైనటువంటి జీసస్ క్రైస్ట్ ఏం చేశాడో నేను కూడా అదే చేశాను, ఆయన చేసిన తప్పు అయితే నేను చేసింది కూడా తప్పే, ఆయన చేసింది రైట్ అయితే నేను చేసింది కూడా రైటే అని తాను తన శిక్ష నుంచి తప్పించుకున్నాడు. ఇంతకంటే జీసస్ గురించి, ఆయన యొక్క సెక్సువాలిటీ గురించి మనకి ఎటువంటి రుజువులు కావాలి? శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తున్నటువంటి క్రైస్తవులు స్వయంగా తమ దేవుడైనటువంటి జీసస్ గురించి చాలా వర్రి అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తూ ఉంది. ఇటువంటి ఆధారాలన్నీ చదువుతూ ఉంటే నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు ఇటువంటి ఆధారాలను బేస్ చేసుకొని జీసస్ను చాలా అవమానకరంగా చూపిస్తూ కామెడీ షోస్ తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు దాని గురించి వర్రి అవ్వకుండా శ్రీకృష్ణుడి గురించి, శ్రీరాముడి గురించి ఎంతో బాధపడడం చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఇక హెట్రోసెక్సువల్ అంటే జీసస్ మరొక స్త్రీతో సంబంధం ఉండేది అనే దానికి మనకి గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో మనకి ఆధారాలు కనిపిస్తాయి. ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్ ప్రకారం జీసస్కి మేరీ మెగ్దలిన్ అనే ఒక శిష్యురాలు ఉండేది. ఆ శిష్యురాలతో ఆయనకు అక్రమ సంబంధం ఉండేదని ఇది చెప్తుంది ఈ గాస్పెల్ ఆఫ్ ఫిలిప్. మనం ఈ రెండు వాదనలో ఏది తీసుకున్నా కూడా హెట్రోసెక్సువల్ అంటే మేరీ మెగ్దలిన్తో రిలేషన్షిప్ ఉంది అనుకున్నా ఆయనకు అది అక్రమ సంబంధం అవుతుంది, లేదు ఆయనకు జాన్తో రిలేషన్షిప్ ఉందనుకున్నా అది కూడా సక్రమమైన సంబంధం కాదు. మరి ఏ విధంగా చూసినా కూడా సక్రమమైన సంబంధాలు లేనటువంటి ఒక వ్యక్తి అందరికీ పూజనీయమైనటువంటి దేవుడు ఎలాగవుతాడు? స్వయంగా ఈ రెండింటిని వదిలేసిన జీసస్ ఏం చెప్పాడంటే తన శిష్యులందరినీ కూడా నపుంసకులుగా కమ్మని ప్రోత్సహించాడు. నపుంసకులకు మాత్రమే స్వర్గం లభిస్తుందని ప్రోత్సహించాడు. ఇక ఈ మూడో పాయింట్ ప్రకారం తీసుకున్నా కూడా ఆయన నపుంసకులు కమ్మని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మరి అందరినీ ప్రోత్సహించినటువంటి ఒక వ్యక్తి ఆయన స్వయంగా ఎటువంటి వాడో మీరే అర్థం చేసుకోవాలి. ఏ విధంగా చూసినా కూడా ఒక
నార్మల్ రెస్పెక్టబుల్ హ్యూమన్ బీయింగ్ ఉండే లక్షణాలు కూడా ఈ క్రైస్తవుల దేవుడికి కనిపించడం లేదు. మరి అటువంటి వాడిని వాళ్ళు పూజిస్తూ మన శ్రీకృష్ణుడిని శ్రీరాముడిని దూషించడం ఎంతవరకు సమంజసం అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ టాపిక్పై నేను చాలా విపులంగా అనేక వీడియోలు సిరీస్ చేయబోతూ ఉన్నాను. హరి ఓం తత్సత్.